చంద్రబాబు గారు అరెస్ట్ వెనక ఎవరిదైనా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగానే అరెస్ట్ జరిగింది నంబర్ వన్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నిధుల గోల్మాలు డబ్బులంతా వచ్చాయి స్కామ్ జరిగింది అంటున్నారు స్కామ్ జరిగినప్పుడు ఈ డబ్బు ఎక్కడికి పోయింది చంద్రబాబు నాయుడికి ఎలా పోయింది చూపించాలి కదా ఎంత పోయింది ఎలా పోయింది ఏ మార్గంలో పోయింది ఏ ఖాతాలోకి వెళ్ళింది డైరెక్ట్గా చంద్రబాబుకి వెళ్ళిందా లేదంటే తన బంధువులకి వెళ్ళిందా తన అనుయాయులకి వెళ్ళిందా ఇంకో వేరే వాళ్ళకి వెళ్ళిందా ఇవన్నీ చూపించాలి కదా ఊరిక వేగ్గా డబ్బు పోయింది నువ్వే తీసుకున్నావు అంటే ఎట్లా కుదురుద్ది మనం ఒక దొంగతనం జరిగినప్పుడు దొంగ అని పట్టుకుని వచ్చినప్పుడు దొంగీయుడు ఈ ఇంట్లో దొంగతనం చేశాడు ఎంత కొట్టేశాడు ఈ విధంగా మనం ప్రదర్శిస్తున్నప్పుడు ఏది నువ్వు ఆ లింకులు చూపించకుండా నువ్వు చేసావు 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 అరెస్ట్ చేస్తావు అన్నప్పుడు దొంగ కాదన్నప్పుడు బెయిల్ ఎందుకు రాలేదు బెయిల్ వస్తా చంద్రబాబు నాయుడు బెయిల్ ఈ రోజు కాకపోతే రేపైనటువంటి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు బెయిల్ వస్తుందా వచ్చి ఖచ్చితంగా వస్తుంది ఏది ఎవరిని శాశ్వతంగా జైల్లో పెట్టేటటువంటి విధానం ఉండదు మదర్ కేసుల్లోనే బెయిల్ తీసుకుని వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక ఆర్థిక నేరం ఖచ్చితంగా ఆర్థిక నేరం అనేది ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఆరోపణ సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ కరెక్ట్ సో రాదు అని అంటున్నారు రాకపోవటం రావటం అనేది మనం కూర్చొని డిసైడ్ చేసేది కాదు వాళ్ళ విచక్షణ బట్టి ఉంటుంది సరే సెక్షన్ ఫోర్ నాట్ నైన్ అంటే చెప్పండి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే కరప్షన్ జరిగింది అన్యాయంగా దుర్మార్గంగా అవినీతికి పాల్పడ్డారు డబ్బులు కొట్టేశారు అవినీతి చేశారు అనేటటువంటి ఆరోపణలు మనం టెక్నికల్ భాషలోకి వెళ్లకుండా సామాన్యుడికి అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పాలంటే అది సో దీని ప్రకారం అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తున్నారు అవినీతి జరిగిందని చెప్తే సరిపోతుందా దానికి ఆధారాలు అవినీతి జరిగింది నువ్వు చేసావు అని నోటి మాటగా చెప్తే కోర్టులు శిక్షిస్తాయా కోర్టులు జైల్లో పెడతాయా అలా కాదు కదా అవినీతి జరిగింది ఎస్ ఎలా జరిగింది ఇలా జరిగింది ఈ రూట్లో జరిగింది ఈ రకంగా జరిగింది ఇలా ఫ్రాడ్ చేశారు అని నువ్వు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అంటే తప్పుడే జైలు శిక్ష ఇస్తారా మన దగ్గర ఇది జైలు ఎందుకు అంటున్నాం మనం ఇంకా ఇంకా రిమాండ్ దశలో నువ్వు మన జైలు శిక్ష వరకు పోతున్నాం మనం జైలు శిక్ష వరకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు స్టిల్ ఒక ఆరోపణ వచ్చింది దీని మీద అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్కి నుంచి పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు అవును ఈలోగా దానికి వాళ్ళు కస్టడీకి అడుగుతున్నారు కస్టడీలో వాళ్ళు విచారణ చేయొచ్చు ఒక కోర్టు పర్మిషన్ ఇస్తే కోర్టు ఇస్తుందా ఇవ్వదా ఏ కోర్టుకి కడుతుంది అని చెప్పేసి మనం ముందే నిర్ణయించిన కస్టడీకి వాళ్ళు విచారణ చేస్తారు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మిగతా ప్రొసీజర్ టె టెక్నికల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ పాటిస్తుంటారు ఓకే ఆ తర్వాత కదా ఇదంతా ఈరోజు వీళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అసలు మా పాత్ర ప్రమేయం లేదు కొట్టేమని ఆడగొచ్చు గల్లీ కోర్టు దగ్గర నుంచి ఢిల్లీ కోర్టు వరకు వెళ్ళొచ్చు ఇద్దరికి ఉంటాయి అవకాశాలు తెలుగుదేశం అభిమానులు ఇప్పుడు జడ్జి హిమవింది గారు ఉన్నారు సో చివరి నిక్ష చివరి నిమిషంలో తనకి కాల్ వచ్చింది సో వైసీపీ ప్రభుత్వానికి అమ్ముడు పోయింది ఏమి అని చెప్పేసి బూతులు తిడుతున్నారు తెలుగుదేశం అభిమానులు సో హిమబింద్ గారిని ఓకే సో ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తిని అట్లా తిట్టొచ్చా ఖచ్చితంగా తప్పు నేరం కూడా నేరం కూడా అలా అలా తిట్టేటటువంటి వాళ్ళకి జడ్జిలకి న్యాయ న్యాయమూర్తులు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుల్ని మనం వ్యతిరేకించవచ్చు ఛాలెంజ్ చేయొచ్చు బట్ వాళ్ళకి అపప్రదలు అంటగట్టకూడదు వాళ్ళకి దురుద్దేశాలు అంటగట్టకూడదు అది ఎవరు చేసినా తప్పే నేరమే అవుతుంది ఖచ్చితంగా ఘోరం అవుతుంది ఇప్పుడు గతంలో కూడా కొన్ని కొన్ని అంశాల్లో హైకోర్టు జడ్జిలను దూషించినటువంటి కేసులో చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నారు ఆ కేసులు ఏకంగా సిబిఐ దర్యాప్తు చేస్తుంది సో అది తెలుగుదేశం అభిమానులైన వైసీపీ అభిమానులైనా సరే జడ్జిలకు దురుద్దేశాలు ఆపాదిస్తే ఖచ్చితంగా శిక్షార్హమే న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకూడదు అసలు అయితే వాళ్ళు తీర్పు నచ్చలేదు ఛాలెంజ్ చేస్తారు ఖచ్చితంగా ఈ కోర్టు కాకపోతే పై పైకోర్టు కాకపోతే కోర్టు మన దేశం మన దేశంలో దాదాపు నాలుగైదు అంచెల్లో న్యాయ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా మనం వెళ్ళేటట్టు అవకాశం ఉంటుంది అలా చేసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా శిక్షార్హమైనటువంటి నేరానికి పాల్పడ్డట్టే లెక్క ఓకే సో తెలుగుదేశం అభిమానులకు మీరు ఏం చెప్తారు మరి నేను చెప్పేదేముంది జడ్జ్ అంటే ఎస్పెషల్లీ జడ్జిల గురించా జడ్జిలు మీరు తప్పు చేయకండి తప్పు చేస్తే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అంటే తప్పు చేశారని మీరు ఫీల్ అవుతున్నారా మీరు చెప్పినట్టు ప్రకారం నేను జస్ట్ అంతే అదే ఇప్పుడు జడ్జిను ఆవిడ జడ్జి గారిని బండబొత్తులు తిట్టారంటున్నారు దుర్దేశాలు ఆపాదించారంటున్నారు చేస్తే తప్పే కదా ఖచ్చితంగా తప్పు చేసినట్లే ఓకే సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే జనాలు చాలా మందిలో ఇట్లాంటి క్వశ్చన్లు చాలా ఉన్నాయి కాబట్టి జస్ట్ మేము ఇద్దరం కూర్చొని మాట్లాడితే జనాలలో ఉన్న క్వశ్చన్లు ఏమన్నా అపోహలు ఉంటే తీరుతాయి అన్నట్టు మేము ఈ వీడియో చేయడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ